diye neler yeri? 50 mı? Buldu bacağını mı? Madene mi gurdukları? Madene mi gurdukları? Upuru? Epuru oga? Ye? Porugunu సార్ నేను వర్షంలో తడుచుకుంటూ వచ్చాను సార్. వచ్చేటప్పుడు అవునా, చెప్పండి. నేను వచ్చి డ్రాప్ చేసి ఉండు కదా. బండిలో వచ్చేటప్పుడు అక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచే వచ్చాను నేను, బసుమతి గెస్ట్ హౌస్. బాగా ఆగొచ్చు కదా. మీరు అదేంటది, అందరూ ఉన్నారుగా, క్యాబిన్ ఏదో పెట్టున్నారు. ఇప్పుడు కూడా చూపించారు న్యూస్ లో. ప్రోగ్రామ్ చూసావు దాంట్లో ప్రమోషన్ నీకు ఫోటోలు పెట్టరా మంచి అన్న. మీరు కనిపించలేదు వాళ్ళ. నేను డ్రింక్ చేయట్లేదు రా 1 ఇయర్ నుంచి. ఇంకో మార్చి వరకు చేయను. ఇమ్మ వాయిస్ అలా ఉంటే బాగా అలిసిపోయారు కదా, డ్రింక్ చేస్తారని. మళ్ళీ డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చొని చేస్తాను. తప్పకుండా సార్, అయినా మీరు కనిపిస్తుంటేనే వెళ్ళిపోయారు. నీ దగ్గర కూర్చొని, నేను దగ్గర కూర్చొని కంపెనీ వేస్తాను, చేస్తాను. ఏంటి అలాగే సార్, తప్పకుండా. ఏం చెప్తారు సార్ మీటింగ్లో? నువ్వు గుండెల్లో ఉన్నావు, గుండెల్లో భలే చెప్తారు ఆ మాట మీరు. నువ్వు గుండెల్లో ఉన్నావు, అదే హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అదే సార్, ఆ మాట చెప్పినప్పుడంతా ఒక సంతోషం వెళ్ళిపోతుంది నాకు. నువ్వంటే ఎందుకు మరి అంత అంత ఇష్టం? మరి ఎందుకు వచ్చిందో తెలియదు. అయ్య బాబు, ఎందుకు సార్ ఏమో ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమో మరి లేదని నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది? ఎవడో లేదా ఏమంటారు, కామెడీ చేయ నిజంగా చెప్తాను. సరే అయినా ఇవాళ మీరు కనిపిస్తున్నాను వెళ్తారు ఏంటి సార్, నేను వెయిట్ చేశాను కదా బయట, చాలా సేపు నిల్చున్నాను. వస్తారేమో వస్తారేమో చూద్దామని వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను. నేను చెవు మనం ఎక్కడ వస్తావు అని చెప్పి భయం వేసి ఆగిపోయా. ఎప్పుడు మధ్యాహ్నం ఎక్కడి నుంచి రూమ్ లోకి వద్దాం అనుకున్నాను. నేను వచ్చారా కిందకి? వచ్చాను కూడా, లావడం ఉంది, చేస్తుంది. ఏ డ్రెస్ సరే? పొద్దున్న ఈవినింగ్ కేసీఆర్కి వస్తాను అని చెప్పారట. ఏమి కూడా వద్దాం అనుకున్నా, వచ్చి నేను గట్టిగా వచ్చి పట్టుకున్నాను అనుకో, ఒక అరుగు పరిస్థితి ఏం చెప్పాలి అప్పుడు నేను? నేను అరుణ్ కదా, ముందు అరుస్తావు కదా. ఎందుకు అరుస్తాను? అరవను కదా, తెలియకుండా అంటే మీరెవరో తెలియదు, నాతో మాట్లాడట్లేదు అంటే అరుస్తా. తెలుసు కదా. సరే అయితే చెప్పు. సరే ఏం చెప్తాను సార్ మీటింగ్ లో, అది చెప్పండి. చెప్తాను, 2 మినిట్స్ కాఫీ తాగి చెప్తాను. సరే సార్. హలో, సార్ ఓకే నేను ఇస్తాం. సార్ అంత కోపంగా చెప్పకండి సార్ ప్లీజ్. నువ్వు వంటకాలు చేస్తాం, ఐ లవ్ యూ.